హలో ఫ్రెండ్స్ జయస్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను రైస్లోకి సరిపడే కొబ్బరి చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను మన ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా కొబ్బరితో చట్నీ చేసి పెట్టండి రోజు తినేదానికంటే కాస్త ఎక్కువగానే తింటారు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ సిమ్మర్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పప్పును యాడ్ చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి కారం ఉంటే కాస్త తక్కువగా యాడ్ చేసుకోండి ఇందులోనే కాస్త కరివేపాకును యాడ్ చేసుకొని ఇవన్నీ కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కాస్త కుక్ అయిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక టెంకాయని పగలగొట్టుకొని అందులోని కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మెజర్ చేసుకుంటే ఒక కప్పు పచ్చి కొబ్బరి అయ్యింది నాకు కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదు ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని అంత కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ మిక్చర్ని మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కాస్త చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత దీనిపైన క్యాప్ ఉంచేసుకొని చేసుకొని మనం వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని మెడిల్లో ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి ఇందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని తిరిగి దీనిపైన క్యాప్ చేసుకొని మనం వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరి పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు పూర్తి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుండదు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మనం ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో పోపు పెట్టుకుంటే సరిపోతుంది పోప్కి ఎండుమిర్చి కరివేపాకు మినపప్పు శనగపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా పోపు పెట్టుకున్న తర్వాత అంత కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ